ఇవాళ మొదటి సబ్జెక్టు ఋషికొండ స్వాహా హాంఫర్ట్. ఆ ఋషికొండ గతంలో మనం చూసాం, ముఖ్యమంత్రి గారు దాని మీద కన్నేశారు. సో కన్నేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు కన్నేస్తే కొండలైనా కరిగిపోవాల్సిందే, అందుకని దానికి డైరెక్ట్గా మరి హైకోర్టు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇతను అక్కడికి వెళ్ళి ఆఫీస్ బిల్డింగ్లు ఇలాంటివన్నీ రాజధానికి సంబంధించి ఏమీ కడతానికి లేదు అని అన్నారు కాబట్టి, సో శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అవి చెప్పడానికి దిక్కుమాలిన దరిద్ర సలహాదారులు చాలామంది ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎవడిచ్చిన సలహా ప్రకారం టూరిజం ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టి కొండ మీదే కన్నేశారు కాబట్టి వేరే దగ్గర కాకుండా అక్కడ ఉన్న కాటేజీలు బాగా పాత అయిపోయినాయి. అంతా 12 ఏళ్ళు అయింది అవి గట్టి, సో అవి బాగా పాత అయిపోయినాయట. అందుకని అక్కడే ఆ ప్రదేశంలోనే కట్టుకుంటాం కొత్తవి అని చెప్పి పర్మిషన్కి పెట్టి తర్వాత ప్లాన్లు మార్చి అక్కడేమీ కాటేజీలు రూములు కాకుండా ఏదో 4 నదుల పేరు మీద వెంగి బ్లాక్ అని ఇంకో బ్లాక్ అని ఏవో బ్లాకులు పెట్టి ఆఫీస్కే సూట్ అయ్యేలాగా ఒక 20,000 చదరపు మీటర్లోకి లోబరి చదరపు మీటర్లు దాటితే అనదర్ లెవెల్ ఆఫ్ సిఆర్జెడ్ క్లియరెన్స్ కావాలి కాబట్టి 20,000 చదరపు మీటర్ల లోపుగా 19,000 సంచిల్ర బాటా రేట్లాగా పెట్టి ఇదేదో చేశారు. అప్పుడు మూర్తి యాదవ్ అని జనసేన వ్యక్తి పార్టీకి చెందిన కార్పొరేటర్ ఆయన హైకోర్టులో ఫైల్ చేయటం, నేను ఎన్జిటికి వెళ్ళి మా ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ సుప్రీంకోర్టుకి వెళ్తే సరే సుప్రీంకోర్టులో క్లియర్గా ఏం చెప్పారంటే, మీరు ఏదైతే గతంలో ఉన్న 2 ఎకరాల చిల్లర్లో కడతానన్నారో ఆ ప్రాంతానికే పరిమితం చేసి ఇంకా ఎక్కడా కట్టను అని చెప్పి కడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చి నన్ను హైకోర్టులో ఆల్రెడీ పెండింగ్లో ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు కాబట్టి నువ్వు కూడా హైకోర్టులో కావాలి అనుకుంటే ఇంప్లూడ్ అవ్వు అని చెప్పి చెప్పారు. ఇది ఫ్లాష్ బ్యాక్ కొంచెం ఈజీగా అర్థం అవటానికి, జనం మా ఓడి పెట్టి కష్టాలకి అన్నీ మర్చిపోతున్నారు కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ బ్యాక్గ్రౌండ్లో హైకోర్టులో